ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదు ఈ విషయాన్ని స్వయంగా మనకు అప్పులు ఇచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఏదైతే ఉందో ఆ నివేదికతో బయటపడింది మూలధన వ్యయం ఈ పదం చాలామంది వినే ఉంటారు సాధారణంగా కొద్దిగా ఎకాని మీద అవగాహన ఉన్న వాడికి ఆ ఈ మూలధనం అంటే అర్థమవుతుంది సరే అందరికీ అర్థమయ్యేదట్టు చెప్పాలంటే మూలధన వ్యయం అంటే ఏంటంటే తిరిగి సంపద సృష్టించడానికి అవకాశం ఉన్న వాటి మీద పెట్టే ఖర్చునే మనం మూలధన వ్యయం అంటారు అంటే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టులు నిర్మించడం కానివ్వండి రహదారులు నిర్మించడం కానివ్వండి లేదా ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఏవైనా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని నిర్మించడం కానీ వీటన్నిటి మీద పెట్టే ఖర్చు ఆ విద్య వైద్యం ఇవన్నీ కూడా ఆ మూలధన వ్యయం కిందకు వస్తాయి ఎందుకనంటే మనం వీటి మీద ఎంత ఖర్చు చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు అంత మెరుగుపడతాయి ప్రతి రాష్ట్రం తన బడ్జెట్లో సగం లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తాయి అంటే ఈ మూలధనం వ్యయానికి ఉన్న విలువేంటో మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతనే లేదు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం చూసి ప్రతి దానికి ఆయన లక్షల కోట్లు ప్రకటించేసరికి అదంతా నిజంగా ఖర్చు పెడుతున్నారేమో అనుకున్నారు అందరూ కానీ జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్లో చెప్పేదానికి బయట ఖర్చు పెట్టేదానికి పొంతనే లేదు దానికి ఉదాహరణ ఈ మూలధన విషయం అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే ఇరవై ఐదు రాష్ట్రాల మీద సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడికి దిగజారిపోయింది బీహార్ రాష్ట్రం మనకంటే బీహార్ రాష్ట్రం వెయ్యి రేట్లు ముందుంది అంటే మనం ఏ స్థాయిలో దిగజారిపోయామో ఆలోచించండి ఈశాన్య రాష్ట్రాలుగా చెప్పుకునే నాగాలాండు త్రిపుర సిక్కిం లాంటి రాష్ట్రాల కంటే కూడా ఘోరంగా దిగజారిపోయింది మన ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం చాలా పెద్ద రాష్ట్రం మన బడ్జెట్ చాలా ఎక్కువ కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు కూడా కనీసం మనం పెట్టలేకపోయాము అంటే ఏ స్థాయిలో దిగజారిపోయామో అర్థమవుతుంది సో అంటే ఇది ఇప్పుడు మాత్రమే కాదు గత నాలుగేళ్ల నుంచి కూడా జరుగుతుంది ఇదే మరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన లక్షల కోట్ల అప్పు ఏమైపోయింది అధికారికంగానో అనధికారికంగానో దాదాపు ఎనిమిది లక్షల నుంచి పది లక్షల కోట్ల అప్పు తెచ్చారని చెప్పి ఆ నివేదికలు చెబుతున్నాయి మరి ఈ అప్పంతా ఏమైపోయింది నేను బటన్ నొక్కితేనే ప్రజల జీవన ప్రమాణం మారిపోతుందనుకోవడం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి భ్రమ ప్రజల ప్ర జీవన ప్రమాణం మారాలి అంటే మీరు పథకాల రూపంలో ఐదు వేలు పదివేలు ఇచ్చినంత మాత్రానికి సంవత్సరానికి ఓ పదివేలు ఇస్తే వాళ్ళ జీవన ప్రమాణం మారదు ఏదైతే ఆదాయాన్ని సృష్టిస్తారో మీరు పక్క అప్పులు తెచ్చేస్తున్నారు లక్షల కోట్లు బాగానే ఉంది మరి అప్పులు తీర్చాలంటే దానికి సరిపడా ఆదాయాన్ని మీరు సృష్టించాలి కదా ఇక్కడ దాని మీద ఖర్చు చేయాలి కదా మరి మూలధనం వ్యయం మీద ఖర్చు చేశారంటే లేదు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు రాష్ట్రాలతో పోలిస్తే చిట్ట చివరన ఈశాన్య రాష్ట్రాల కంటే ఘోరంగా దిగజారిపోయింది మన పక్కన ఉన్న తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా ముందు వరుసలో ఉన్నాయి కర్ణాటక అయితే ప్రథమ స్థానంలోనే ఉంది కనీసం పక్క రాష్ట్రాలు చూసైనా మనం నేర్చుకోవాలి దీనికి సంబంధించిన ఆ పూర్తి వివరాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చూడవచ్చు అట్టడుగున రాష్ట్రం మూలధన వ్యయంలో నాగాలాండ్ కంటే వెనకబడిన ఏపీ బడ్జెట్లు కేటాయింపులో కేవలం ఇరవై మూడు సేత్రమే ఆర్థిక అరాచకానికి ఇది పరాకాష్టగా పేర్కొంటున్న ఆ నిపుణులు అంటే ఆర్థిక నిపుణులకి దీని మీద చాలా బాగా అవగాహన ఉంటుంది నేను అందుకనే నేను చెప్పా కొద్దిగా ఎకాని మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే ఇది అర్థమవుద్ది సాధారణ ప్రజలకి ఏంటంటే చాలా తెలియదు ఇది కానీ రాష్ట్రం సాధారణ ప్రజలకు తెలిసేదాటి చెప్పాలంటే ఇందా చెప్పుకున్న మాటే ఏదైతే మనకి ఆదాయాన్ని సృష్టిస్తాయో దాని మీద పెట్టుబడి పెట్టాలి సో ఆ పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టట్లేదు ఇక్కడ మన ఆదాయం ఎలాగొస్తుంది రాష్ట్రానికి రాదు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయంలో అదపాతాళానికి చేరింది ఇరవై ఐదు రాష్ట్రాల మూలధన వ్యయాలను పరిశీలిస్తే ఏపీ అట్టడుగున ఉంది మన పొరుగున ఉన్న కర్ణాటక దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది చివరకు అతి చిన్న రాష్ట్రాలైన నాగలాండు అస్సాము త్రిపుర ఇవి కూడా వీటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉండటం గమనార్హం అతి చిన్న రాష్ట్రమైన నాగాలాండ్ మూలధన వ్యయం దాదాపు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇది అతి చిన్న రాష్ట్రమైన నాగాలాండ్ ఖర్చు పెట్టిన ఖర్చు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు మరి మన ఏపీ ఎంత పెట్టిందయ్యా అంటే దానికంటే ఎన్నో రెట్లు పెద్దదైన మన ఏపీ ఎంత ఖర్చు పెట్టిందయ్యా అంటే ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు వేల కోట్లు అంటే ఏడు వేల కోట్ల కంటే తక్కువ ఇక్కడ నాగాలాండ్ ఏమో దాదాపు ఎనిమిది వేల కోట్లు పెట్టింది ఇక్కడ మనం ఏడు వేల కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టలేదు అంటే మూలధన వ్యయం విషయంలో ఏ స్థాయిలో మనం దిగజారిపోయామో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క చిన్న పోలిక చాలు సో ఆ స్థాయిలో అయితే మనం ఆ దిగసారిపోవడం జరిగింది కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ వ్యయంలో యాభై శాతం ఖర్చు పెడతానని చెప్పి ఆయన బడ్జెట్లో దాదాపు ఆ ముప్పై వేల కోట్లు మేము మూలధనం వ్యయానికి ఖర్చు పెడతామని చెప్పి ఆయన బడ్జెట్లో చెప్పాడు ఆయన దాదాపు ముప్పై వేల కోట్లు మేము బడ్జెట్లో ఖర్చు పెడతామని చెప్పి కేవలం ఆరు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు ఆయన అంటే బడ్జెట్లో మాటలు చూసి అందరూ ఏమనుకున్నారంటే మూలధన వ్యయానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రాష్ట్రం ఆ డెవలప్ చెందుద్ది అనుకున్నారు కానీ ఏం ఖర్చు పెట్టాడు ఆయన అందులో ఇరవై మూడు శాతం మాత్రమే ఖర్చు పెట్టాడు నేను ఖర్చు పెడతా నేను వంద రూపాయలు ఖర్చు పెడతానని చెప్పి కేవలం ఇరవై మూడు రూపాయలే ఖర్చు పెట్టాడు ఆయన కేవలం ఇరవై మూడు రూపాయలే ఆయన ఖర్చు పెట్టింది సో అంటే అందుకని అదపదళానికి మనం ఎందుకు దిగజారి బహుశా ఆ ఏపీ చరిత్రలో ఇంత కిందకి దిగజారిపోవడం బహుశా ఎప్పుడూ లేదేమో నాకు తెలిసేది ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ఏపీ మొత్తం అట్టడుకు దిగజారిపోవడం నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం ఏపీ గతంలో కనీసం టాప్ ఫైవ్లో ఉండేవాళ్ళం టాప్ టెన్లో ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా దిగజారిపోయింది ఆస్తుల కల్పన విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రాభివృద్ధి ఉద్యోగాల క ఉద్యోగ అవకాశాల కల్పన ప్రజల ఆదాయం పెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనేది ఈ గణాంకాలు అర్థం పడుతున్నాయి నేను ఇందాకే చెప్పా వీటి మీద పెట్టుబడి పెడితే పరోక్షంగా అది ప్రజలకు లబ్ధి చేస్తుంది ఎలా చేస్తుంది అంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ప్రాజెక్టుల నిర్మాణం రహదారులు భవనాలు ఆరోగ్య సౌకర్యాలు విద్య వీటి మీద పెట్టే మొత్తానికి కూడా మూలధన వ్యయం అంటారు సో ఈ వ్యయం వల్ల అంటే సంపద సృష్టి జరుగుద్ది అంటే సంపద సృష్టి ఎలా జరుగుద్ది ఒక ప్రాజెక్ట్ని కట్టారనుకోండి ఒక లక్ష ఎకరాలకు నీరు అందిందనుకోండి ఆ లక్ష ఎకరాల్లో పంట పొందడం వల్ల ఏమవుద్ది అంటే రాష్ట్రానికి ఆదాయం జనరేట్ అవుద్ది అలాగే విద్యా అవకాశాల మీద కన్నా మీరు ఆ డబ్బులు ఖర్చు పెట్టారనుకోండి ఇక్కడ నుంచి ఆ మంచి విద్యావంతులు బయటకు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేశారనుకోండి దానివల్ల కూడా డెవలప్మెంట్ అనేది జరిగి రాష్ట్రానికి ఆదాయం అనేది జరుగుద్ది సో ఏంటంటే మనం పెట్టే ఖర్చు వల్ల మూలధన వ్యయం వల్ల అది అంతిమంగా ప్రజలకి లాభం చేకూరుద్ది సో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు అయితే పెట్టడం లేదు అందువల్ల సంపద సృష్టికి మూలధన వ్యయం అనేది ప్రధాన ఆధారం ఇప్పుడు పెట్టే ఖర్చుతో ప్రజల ఆదాయం పెరుగుతుంది జీవనోపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఉదాహరణకు ఒక ప్రాజెక్టు కడితే దాని ద్వారా లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించవచ్చు దాద్వారా పంటలు పండి రైతులకు ఆదాయం లభిస్తుంది వ్యవసాయం పైనే ఆధారపడిన ఇతర రంగాల్లో కూడా వృద్ధి నమోదవుతుంది సో అంటే వ్యవసాయమే కాదు ఇక్కడ వ్యవసాయం డెవలప్ చెందితే దాని అనుబంధ రంగాలు కూడా డెవలప్ చెందుతాయి పాడి పరిశ్రమ డెవలప్ చెందుద్ది అలాగే ఆక్వా రంగం డెవలప్ చెందుద్ది అలాగే వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఇతర పరిశ్రమలన్నీ కూడా డెవలప్ చెందుతాయి సో ఈ వ్యయాన్ని మనం ఆ మూలధన వ్యయం అంటాం ఒకసారి చూడండి ఇక్కడ ఆ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం ఇది మన రాష్ట్రానికి ఒప్పించిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ బ్యాంక్ అన్ని రాష్ట్రాలకు ఇచ్చి ఉంటుంది మన రాష్ట్రానికి కూడా ఒప్పించింది అదే విడుదల చేసింది నివేదిక ఇదేమో ప్రతిపక్షాలు ఇచ్చినాయో లేకపోతే ఇచ్చినాయో కాదు ఎందుకంటే మన వైసీపీకి అలవాటు ఇదంతా ప్రతిపక్షాలు కుట్రని చెప్పి కాలమే దోసేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడాకి ప్రతిపక్షాలకి ఏం సంబంధం లేదు సో ఇక్కడ చూడండి మొదటి స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉంటే నూట ముప్పై పాయింట్ ఆరు శాతం అంటే వంద రూపాయలు ఖర్చు పెడతాము బడ్జెట్లో అని చెప్పి నూట ముప్పై రూపాయలు ఖర్చు పెట్టారు సో అది డెవలప్మెంట్ అంటే ఎందుకంటే మూలధనం అనుకున్న ఇంపార్టెన్సే అది నేను వంద రూపాయలు ఖర్చు పెడతానని బడ్జెట్లో చెప్పి నూట ముప్పై రూపాయలు ఖర్చు పెట్టారు మనం ఎంత ఖర్చు పెట్టాము వంద రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి ఇరవై మూడు రూపాయలు ఖర్చు పెట్టాం ఏమైనా సంబంధం ఉందా దానికి దీనికి సో ఇది మూలధన వ్యయం ఇకపోతే సిక్కిం కూడా సిక్కిం కూడా వంద రూపాయలు ఖర్చు పెడతారని చెప్పి నూట ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెట్టింది అరుణాచల ప్రదేశ్ కూడా అంటే వంద రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టి అదనంగా ఇంకో పద్దెనిమిది రూపాయలు కలిపి నూట పద్దెనిమిది రూపాయలు ఖర్చు పెట్టింది ఇకపోతే బీహారు మనం అన్నింటినీ బీహార్తో పోలుస్తున్నాం కదా అయితే ఏపీని పోల్చేది ఇప్పుడు బీహార్తో కాదు ఇప్పుడు బీహారు మన ఏపీ కంటే చాలా బెటరు మనం పోల్చేది పాత బీహారు పాత బీహార్గా చెప్పుకునే బీహార్ కూడా వంద రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి ఇంకొక అర్ధ రూపాయలు ఎక్కువే ఖర్చు పెట్టింది వంద రూపాయల మీద ఇంకొక అర్ధ రూపాయి ఎక్కువే ఖర్చు పెట్టింది సో అంటే ఇవి మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇకపోతే చిట్ట చివరికి వచ్చేసామనుకోండి లాస్ట్లో ఉన్న మనమే వంద రూపాయలు ఖర్చు పెడతామని ఇరవై మూడు రూపాయలే ఖర్చు పెట్టాము అంటే ఇరవై మూడు శాతం ఇక త్రిపుర వంద రూపాయలు ఖర్చు పెడతానని చెప్పి నలభై ఒక్క రూపాయలు ఖర్చు పెట్టింది ఇది కొంచెం బెటరు అంటే వందలో నలభై ఒక్క శాతం ఖర్చు పెట్టింది మనం ఇరవై మూడు శాతమే ఇకపోతే నాగాలాండ్ నలభై ఏడు సే పాయింట్ ఏడు శాతం ఖర్చు పెట్టింది ఇకపోతే హర్యానా నలభై ఎనిమిది శాతం ఖర్చు పెట్టింది సో ఇవి చివరి నాలుగు రాష్ట్రాలు ఇవి మొదటి నాలుగు రాష్ట్రాలు అయితే ఇవి చివరి నాలుగు రాష్ట్రాలు సో మనం ఎక్కడున్నాం చూసాం కదా ఆంధ్రప్రదేశ్ అట్టడుగునుంది ఇక మన కింద ఎవరో లేరు మనమే అట్టడుగునున్నాం ఇరవై మూడు శాతం మాత్రమే ఖర్చు పెట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఆ ఎందుకు ఇంత తక్కువ ఖర్చు పెట్టారు అనేది ఆయనే చెప్పాలి ఇక దీనికి సంబంధించిన వేరొక వార్త కూడా ఉంది అది కూడా ఒకసారి చూద్దాం ఇది కూడా దాంజే సో బడ్జెట్ బురిడి మూలధన వ్యయంలో అట్టడుగున రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల కన్నా దారుణం ప్రకటన బార్యడు చేతలు మూరెడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు ఆయన చెప్పింది ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు ఆయన పెడ ఖర్చు పెడతానని బడ్జెట్లో చెప్పిన మొత్తం కానీ ఖర్చు పెట్టింది ఎంతో చూడండి కేవలం ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు అంటే దాదాపు ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఏడు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఆయన సో ఇదే మనం ఇందాటి నుంచి చెప్పుకునేది ప్రకటించిన వ్యయంలో ఇది ఇరవై మూడు శాతం దీంతో చివరి స్థానానికి ఉపాధి పెట్టుబడులపై ప్రభావం ప్రకటించిన దాంట్లో అరవై శాతం ఖర్చు చేసిన తెలంగాణ తెలంగాణ వంద రూపాయలు పెడతానని అరవై రూపాయలు పెట్టుబడి పెట్టింది సో అది బెటరే మనతో పోలిస్తే బెటరే కదా మనం ఇరవై మూడు రూపాయలే ఉన్నాం మనం వంద శాతం ఖర్చు చేసినా కర్ణాటక బీహారు సో బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్లేషణలో వెల్లడి రాష్ట్ర బడ్జెట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను బురిడీ కొట్టిస్తుంది కీలకమైన మూలధన వ్యయంపై భారీ ప్రకటనలు చేస్తూ ఖర్చు విషయానికి వచ్చేసరికి చేతులు ఎత్తేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తామని గంభీరంగా చెప్పిన వైసీపీ ప్రభుత్వం చేతల్లోకి వచ్చేసరికి కేవలం ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు అంటే ఇరవై మూడు శాతం మాత్రమే ఆ ఖర్చు పెట్టి దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది పొరుగున ఉన్న తెలంగాణ కూడా ప్రతిపాదిత ఆ ఖర్చులో అరవై శాతం నిధులను అయితే ఆ ఖర్చు చేయడం జరిగింది మనతో సమానంగా ఇరవై తొమ్మిది వేల కోట్లు మనతో సమానంగా తెలంగాణ కూడా ప్రకటించింది ఇంచుమించు రెండు ఒకటే ఒక ఐదు వందల వెయ్యి కోట్ల తేడా కానీ తెలంగాణ అరవై శాతం నిధులు ఖర్చు పెట్టింది కానీ మనం ఇరవై మూడు శాతం నిధులతోనే ఆగిపోయాం ఇది ఖచ్చితంగా ఆ భవిష్యత్తులో రాష్ట్రం మీద తీవ్ర ప్రభావం పెరుగుతుంది ఎందుకంటే మనం అప్పులు చేసేటప్పుడు దానికి సరిపడా ఆదాయాన్ని సృష్టిస్తేనే రెండు ఆ సమబ్యాలెన్స్ అవుద్ది ఒక పక్క అప్పులు పెరిగిపోయి మరో పక్క ఆదాయం తగ్గిపోతే ఏమవుద్దంటే ఒకనొక దశలో దివాళా తీసే పరిస్థితి ఏర్పడద్ది ఎప్పుడైనా మనం అప్పు ఎప్పుడు చేస్తామని చూడండి ఒక వ్యక్తి అప్పు చేయాలన్నప్పుడు తనకు వచ్చే ఆదాయం ఎంత అప్పుని తీర్చడానికి ఎన్ని సంవత్సరాలు పడుద్ది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని తన స్తోమతకి మించిన అప్పు తీసుకుంటాడు కానీ మనం ఇక్కడ అప్పులు చేసే తనగానే ఆదాయం సృష్టించాలి ట్లా ఎంతవరకు నేను పథకాలు ఇచ్చేస్తున్నా పథకాలు ఇచ్చేస్తున్నా పథకాలు ఇచ్చేస్తున్నా కేవలం పదివేల రూపాయలు ఇచ్చినంత మాత్రాన ఆ ప్రజల జీవితాలు బాగుపడవు ఒక సంవత్సరానికి పదివేలు ఇరవై వేలు ఇచ్చినంత మాత్రాన ప్రజల జీవితాలు బాగుపడవు ఇలా మూలధన వ్యయం మీద ఖర్చు చేయటం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది అప్పుడు వారంతటా వారుగా డెవలప్ చెందుతారు ప్రభుత్వం మీద కూడా ఆధారపడి పడాల్సిన పని ఉండదు అలాంటి సమయంలో సో వైసీపీ ప్రభుత్వం ఈ మూలధన వ్యయంలో అయితే ఆ రాష్ట్ర ప్రజలకైతే నిజంగానే అక్కడ చెప్పినట్టు బురిని కొట్టించింది ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతామని గంభీరంగా చెప్తే అందరూ చప్పట్లు కొట్టారు కానీ ఎంత ఖర్చు పెట్టారా అంటే ఇరవై మూడు శాతం ఇది కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక బయటకు వచ్చింది కాబట్టి బండారం బయటపడింది సో అన్నీ అంతే కదా వ్యవసాయానికి ఆయన లక్ష కోట్లు ఖర్చు పెడతానని చెప్తాడు కానీ ఖర్చు పెట్టేది పదివేల కోట్లో పన్నెండు వేల కోట్లో ఉంటుంది విద్యారంగానికి ఎంత ఖర్చు పెడతానంటాడు కానీ అందులో టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఖర్చు పెడతాడు ఆయన సో మొత్తంగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఖర్చు పెట్టేది మొత్తంగా కూడా ఆ ముప్పై శాతం కంటే లోపే దీన్ని బట్టి చూసుకుంటే ఒక మూలధన వ్యయంలోనే అత్యంత గుండెకాయ వంటిది రాష్ట్రానికి ఆదాయానికి గుండెకాయగా చెప్పుకునే మూలధన వ్యయంలోనే మనం ఇంత దగ్గర సారిపోతే మిగతా విషయాల్లో ఎక్కడ ఖర్చు పెడతాం సో ఇది ఆ రాష్ట్రం పూర్తిగా దిగజారిపోయింది అనడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజాగా ప్రకటించిన మూలధన వ్యయమే నిదర్శనం